గద్వాల్ జిల్లా మల్దకల్ మండలంలోని బీజ్వారం గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మైనర్ బాలిక వడ్డెర రాజేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు అలాగే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించడం జరిగింది. బాధిత కుటుంబానికి తక్షణ న్యాయం జరగాలని, చట్టబద్ధంగా ఒక మైనర్ బాలికను చిత్రహింసలకు గురిచేసి ఆమె చావుకు కారణమైన రాజశేఖర్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. దీనికి కారణమైన మల్లకల్ ఎస్ఐను వెంటనే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, బీఆర్ఎస్ నేతలు హనుమంత్ నాయుడు, పెబ్బెర జెడ్పీటీసీ పద్మ వెంకటన్న, తిమ్మాపురం నారాయణ నాయుడు పాల్గొన్నారు. పూర్తిగా నమ్మకం పోయేటట్ల ఒక్కొక్క రోజు ఒక వివరం కనిపిస్తాం. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగిపోయినా వచ్చేది పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్లు మంచిగా ఉండాలని, పోలీస్ స్టేషన్ నిర్వహణ కానీ, వెహికల్స్ కానీ, వాళ్ళకి అన్ని రకాలుగా సౌకర్యాలు అందరికన్నా ఎక్కువ కల్పించింది. ఎందుకంటే వాళ్ళ కష్టాలు లేకుంటే పని చేస్తారు. కానీ అలా ఒక్కొక్క సంఘటన చూస్తూ ఉంటే రోజు ఈ జిల్లాలో ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని లోపలేయాలా, కొట్టాలా, ప్రశ్నించడం మీద కేసులు పెట్టాలా, ఈ పనిలో ఉన్నారు తప్ప వాళ్ళ మాట్లాడిన దానిలో న్యాయం ధర్మం ఉందా లేదా అనే దాని మీద లేదు. పేదవాళ్ళ ఇండ్లు మొన్న గుల కొడితే, మామనారు ఇండ్లు కూడా కొడితే ఇండ్లు కట్టేయమంటే కట్టేయమని అడిగిన వాళ్ళని, అన్నం పెట్టిన వాళ్ళని తీసుకుపోయి జైలు పెట్టిరు శ్రీకాంత్. తర్వాత సోషల్ మీడియాలో పెట్టిన అతన్ని కొట్టిండు. ఎందుకు కొట్టిందని మేము అందరం పోతే మా మీద కేసు పెట్టిండు. మళ్ళీ నిన్న ఒక అమ్మాయిని 12 గంటలకు అమ్మాయి మీద, చిన్న పాప మీద అఘాయిత్యం జరిగితే సాయంత్రం 6-7 గంటల వరకు కూడా చర్యలేవు. స్వయంగా మేము డిఎస్పికి, ఎస్పీకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు, డిఎస్పీ చేసినాం, ఐజీకి ఫోన్ చేస్తే అప్పుడు సాయంత్రం ఎఫ్ఐఆర్ కట్టింది. మరి ప్రశ్నించి మేము పోయి పోలీస్ స్టేషన్లో కూర్చొని ఎందుకు కొడుతున్నావు అని అడిగితే, కొట్టే హక్కు నీకు ఎక్కడంటే మాకు గంట లోపల మా మీద కేసులు పెట్టేసింది. చనిపోయిన కారకులను ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. మరి చిన్న చిన్న కేసులకేమో టీములు వేసుకొని బంగారు బందీగా పట్టుకొస్తున్నావు.